మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. ఈరోజు మనము ఐదే ఐదు నిమిషాల్లో మాకు తెలియని అంశాల గురించి తెలుసుకుందాం. ఇవి ఆల్రెడీ కొన్ని మీకు తెలుసు, కొన్ని మీకు తెలియదని అనుకుంటూ ఉన్నా. ఐదు నిమిషాల్లో కొన్ని బిట్లు తెలుసుకుందాం మిత్రులారా, అవి ఏమిటో ఒకసారి చూద్దాము. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశాలు ఏమిటంటే, మొదటి పార్లమెంటు నాయకులు. ఈ మొదటి పార్లమెంట్ నాయకులు కొంతమంది మనకు తెలుసు, కొంతమంది మనకు తెలియదు. అవి రెండు నిమిషాల్లో. అలాగే మొదటి పౌరులు ఎవరు లేదా మొదటి సభ్యులు ఎవరు, ఆ రెండు అంశాల గురించి మనము ఈ 5 నిమిషాల్లో తెలుసుకుందాం మిత్రులారా. ఖాళీ సమయంలో 5 నిమిషాలు చూడండి, మనకు ఒక్క బిట్టు పడ్డా కానీ మన అదృష్టం అనేటువంటిది తిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మన తలరాతులు ఒక్క బిట్టుతోనే మారిపోతాయి కాబట్టి, ఏమో పడొచ్చేమో కాబట్టి ఒక 5 నిమిషాలు దీనికి కేటాయించి మీ దానికి రంగంగా ముందుకు పోండి మిత్రులారా. చూడండి, మొదటి పార్లమెంటు నాయకులు తీసుకుంటే లోక్సభ తొలి నాయకుడు ఎవరు అంటే నెహ్రూ. ఏ సంవత్సరంలో? 1952 సంవత్సరంలో. తొలి నాయకుడు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని తొలి నాయకులు అంటారు. అధికారంలో ఉన్న నాయకులు ఏమంటారంటే తొలి నాయకులు అంటారు. లోక్సభ అంటే తెలుసు కదా, దిగువ సభ. ఆ దిగువ సభకు తొలి నాయకుడు ఎవరంటే నెహ్రూ. ఏ సంవత్సరంలో? 1952. జవహర్లాల్ నెహ్రూ తొలి నాయకుడిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజ్యసభలో తొలి నాయకులు ఎవరంటే, రాజ్యసభ అంటే తెలుసు కదా, ఎగువ సభ, పెద్ద సభ అంటారు అన్నమాట. దాని తొలి నాయకులు ఎవరంటే గోపాలస్వామి అయ్యంగారు అనే అతను రాజ్యసభకు తొలి నాయకుడిగా ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. 1952 సంవత్సరంలో అతను తొలి నాయకుడిగా ఎన్నికయ్యాడు. ఓకేనా? నెక్స్ట్ లోక్సభలో అధికారికంగా గుర్తించబడిన తొలి ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉండే పార్టీని అధికార పార్టీ అంటారు, ప్రతిపక్షంలో ఉండే పార్టీని ప్రతిపక్ష పార్టీ అంటారు. ఆ ప్రతిపక్షానికి సంబంధించి అధికారికంగా ఏర్పడే నియామకమైన తొలి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే వైబి చవాన్ అనే అతను 1977 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు. ఏ విధంగా? అధికారికంగా గుర్తించబడిన తొలి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే వైబి చవాన్. ఓకేనా? నెక్స్ట్ రాజ్యసభలో అధికారికంగా గుర్తించబడిన తొలి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే కమలాపాటి త్రిపాఠి. ఈటా రాయిచ్చు కమలాపాటి త్రిపాఠి అనే అతను తొలి ప్రతిపక్ష నాయకుడు ఏ సభలో? రాజ్యసభలో. ఓకేనా? రాజ్యసభలో. లోక్సభలో అయితే చవాన్. ఓకేనా? ఈ రెండు ఇద్దరు గుర్తుపెట్టుకోండి. అలాగే లోక్సభలో అనధికారికంగా తొలి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే రామ్ సుభాక్ సింగ్ అనే అతను 1969 సంవత్సరంలో తొలి అనధికార ప్రతిపక్ష నాయకుడిగా లోక్సభలో ఉన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అలాగే రాజ్యసభలో అనధికార తొలి ప్రతిపక్ష నాయకులు ఎవరంటే శ్యామ్ నందన్ మిశ్రా. ఏ సంవత్సరంలో? 1969 సంవత్సరంలో. చూడండి, రెండు నిమిషాల్లో లోక్సభలో తొలి నాయకుడు ఎవరంటే నెహ్రూ, రాజ్యసభలో తొలి నాయకుడు ఎవరంటే గోపాలస్వామి అయ్యంగారు, లోక్సభలో అధికారికంగా గుర్తించబడిన వ్యక్తి చవాను, రాజ్యసభలో అధికారికంగా గుర్తించబడిన వ్యక్తి ఎవరంటే కమలాపాటి త్రిపాఠి, అలాగే లోక్సభలో అనధికారికంగా వ్యక్తి ఎవరంటే రామ్ సుభాష్ సింగ్, అలాగే రాజ్యసభలో అనధికారిక తొలి ప్రతిపక్ష నాయకుడు అంటే శ్యామ్ నందన్ మిశ్రా. ఓకే, చూడండి, సింపుల్ గా నేర్చుకోవచ్చు రెండు నిమిషాల్లో. అలాగే మొదటి సభ్యుడిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆయనకి పై స్థానం ఇస్తారు అన్నమాట. రాజ్యసభలో మొదటి సభ్యులు ఎవరంటే ఉపరాష్ట్రపతి. అందుకే ఉపరాష్ట్రపతి హోదా కంటే కూడా ఆయన రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉంటారు కాబట్టి, రాజ్యసభలో మొదటి సభ్యుడు ఎవరంటే ఆయన స్పీకర్ హోదాలో ఉంటారు కాబట్టి ఉపరాష్ట్రపతి మొదటి సభ్యుడిగా ఉంటారు విషయాన్ని మీరు గుర్తించాలి మిత్రులారా. నెక్స్ట్ భారతదేశంలో మొదటి పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి. అన్ని అధికారులు ఎవరి పేరు మీద ఉంటాయంటే రాష్ట్రపతి మీదే. అందుకే ఆయన మొదటి పౌరుడు అంటారు. రెండో పౌరుడు ఎవరంటారంటే ఉపరాష్ట్రపతి అంటారు. అలాగే రాష్ట్రంలో ప్రథమ పౌరుడు ఎవరంటే గవర్నర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నగరంలో ప్రథమ పౌరుడు ఎవరంటే మేయర్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ని మొదటి పౌరుడు అనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరు వచ్చినా కానీ ఆ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఈ మొదటి పౌరులు అధ్యక్షత వహిస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్ మండల పరిషత్తులో మొదటి పౌరుడు ఎవరంటే మండల పరిషత్ చైర్మన్. ఆయన్ని మనం ఏమంటారంటే ఎంపీపీ అంటాం అన్నమాట ఆయనే. అలాగే గ్రామంలో మొదటి పౌరుడు ఎవరంటే సర్పంచ్. అంటే మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు
భారతదేశంలో ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చినా కానీ అధ్యక్ష స్థానంలో ఎవరుంటారంటే సర్పంచే ఉంటారు. అంటే గ్రామానికి సర్వాధికారులు అంటే సర్పంచ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సింపుల్గా ఉంటాయి. 5 నిమిషాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అవకాశం ఉన్నప్పుడు మాత్రం చూడండి మన ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.